కారు డ్రైవర్ హత్య కేసులో ఏపీ ఎమ్మెల్సీ అనంత బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. ఏఆర్ కార్యాలయం నుంచి భారీ బందోబస్తు మధ్య హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ అనంత బాబుకు వైద్య పరీక్షలు చేశారు. తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో అనంత బాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అనంత బాబే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ రవీంద్రనాథ్ చెప్పారు. హత్యకు ముందు ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం మధ్య గొడవ జరిగిందన్నారు ఎస్పీ. అనంతబాబు కొట్టడంతో సుబ్రహ్మణ్యం డ్రైనేజ్ మీద పడి తలకు గాయమైందని, హాస్పిటల్కి తీసుకువెళ్తుండగా కారులోనే సుబ్రహ్మణ్యం చనిపోయాడని అన్నారు. దీంతో యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు ఒంటిపై దెబ్బలు ఉండాలని భావించి సమీపంలోని డంపింగ్ యార్డుకు తీసుకెళ్లారని, కర్రలు తాళ్లతో సుబ్రహ్మణ్యం శరీరంపై తీవ్రంగా గాయాలయ్యేలా చేశారని అన్నారు ఎస్పీ. తర్వాత సుబ్బు చనిపోయాడంటూ తల్లికి ఎమ్మెల్సీ కాల్ చేశారన్నారు. ఇప్పుడైతే 22 నాడు అనే సెక్షన్ ఆర్డర్ అయిన తర్వాత ఇందులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు కొరకు ఒక 6 బృందాలతో ఈయన గురించి మనం సెర్చ్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా దాంతోపాటు సైమల్టేనియస్గా ఈ కేసు సంబంధించిన అదర్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటూ తర్వాత బోత్ టెక్నికల్ కావచ్చు, విట్నెస్ ఎగ్జామినేషన్ ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి